హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్సీ ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ యూనిట్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఏంటి, దాని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లెట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, దెన్ ద టర్మ్స్ ఎక్స్ అండ్ ఎక్స్ కామా డిఎక్స్ ఆన్ వన్ సైడ్ అండ్ వై కమా డివై ఆన్ అదర్ సైడ్ కెన్ బి సపరేటెడ్ ఈజ్ కాల్డ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ అన్నీ డిఎక్స్ ఎక్స్ కామా డిఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక సైడ్, అలాగే ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై వై కమా డివై ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై టర్మ్స్ అన్నీ ఒక సైడ్ సపరేట్ చేస్తే, అది కూడా ఈక్వల్స్ టుతో సపరేట్ చేస్తే, దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఎలాగంటే ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై ప్లస్ సి, ఈ విధంగా వస్తుంది. ది జనరల్ సొల్యూషన్ని మనం ఈ మెథడ్ ఇలా చేసేదాన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని అంటాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం, ఈ క్లారిటీ వచ్చేస్తుంది. ప్రాబ్లమ్స్: సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 1 - y² / 1 - x² = 0. ఫస్ట్ ఇచ్చిండే దాన్ని గివెన్ని అలాగే రాసుకుందాం. గివెన్ డివై బై డిఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 1 - y² / 1 - x² = 0. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను దీన్ని ప్లస్ దీన్ని అంతని ఈజ్ ఈక్వల్స్ ఆ సైడ్ పంపించుకుంటే ప్లస్ ఉండే సింబల్ మైనస్ అయిపోతుంది. ఓకే, మైనస్ రూట్ ఆఫ్ 1 - y² / 1 - x². ఇప్పుడు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ రూట్ని రెండు దానికి సపరేట్ చేసేస్తాను అనమాట. ఈ విధంగా రూట్ ఆఫ్ 1 - y² / √1 - x² అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు, అంటే డివై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్ దగ్గరికి, ఎఫ్ ఆఫ్ వైకి సంబంధించినటువంటి డివై టర్మ్స్కి ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ రూట్ ఆఫ్ 1 - y² / √1 - x². ఇక్కడ వై టర్మ్స్, వై ఇక్కడ ఉంది, డివై ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఉంది, డిఎక్స్ ఇక్కడ ఉంది. కాబట్టి మనం ఇక్కడ వై టర్మ్ని డివై దగ్గర తెచ్చుకోవాలి, ఎక్స్ టర్మ్ని డిఎక్స్ దగ్గర తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ 1 / dx, అంటే ఇప్పుడు డిఎక్స్ ఇక్కడ కింద ఉంది. మనం యాజ్ పర్ ఇక్కడ మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ చూసుకుంటే ఇంటూ డిఎక్స్ రూపంలో ఉండాలి, ఇట్లా వై ఇంటూ డివై. ఇక్కడ చూస్తే డిఎక్స్ డివైడెడ్ బైలో ఉంది, కాబట్టి మనము డిఎక్స్ డివైడెడ్ బైలో ఉంది కాబట్టి డిఎక్స్ని ఈ సైడ్ పంపించుకుంటే మనకి డివైడెడ్ బైలో ఉండేది ఇంటూగా మారిపోతుంది. అట్లే రూట్ ఆఫ్ 1 - y² ఈ సైడ్ తెచ్చుకుంటే డివైడెడ్ బైలో మారిపోతుంది, ఇంటూలో ఉంది కాబట్టి. అప్పుడు డివై బై ఇది రూట్ ఆఫ్ 1 - y² ఈ సైడ్కి వచ్చేస్తే రూట్ ఆఫ్ 1 - y² / ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిఎక్స్ ఈ డివైడెడ్ బైలో ఉంది కాబట్టి పైకి వెళ్తే డిఎక్స్ బై ఇది అలాగే సేమ్ వచ్చేస్తుంది రూట్ ఆఫ్ 1 - x². అప్పుడు మన డివై టర్మ్స్ అన్నీ వై టర్మ్స్ అన్నీ డివై దగ్గర ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ అన్నీ డిఎక్స్ దగ్గర ఉండిపోయినాయి. కాబట్టి దీనికి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను. ఇంటిగ్రేషన్ దీన్ని డివైడెడ్ బైలో ఉండేదాన్ని పక్కన ఇంటూగా రాసుకుంటాం. 1 / √1 - y² / dy ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రేషన్ 1 / √1 - x² / dx. మనకు తెలుసు ఇంటిగ్రేషన్ ఫార్ములా, ఇంటిగ్రేషన్ 1 - √1 - x² / dx ఫార్ములా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. కాబట్టి ఇక్కడ సైన్ ఇన్వర్స్, కాబట్టి ఇక్కడ వై ఉంది కాబట్టి వై అంతే, సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మైనస్ అలాగే వస్తుంది. ది ఫార్ములా అంతా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి దీన్ని ఈ సైడ్ తెచ్చుకుంటాను, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇప్పుడు అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం, సెకండ్ వన్, సాల్వ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + y² / 1 + x². ఫస్ట్ ఇచ్చిండే దాన్ని అట్లే రాసుకుందాం. గివెన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + y² / 1 + x². తర్వాత ఇప్పుడు మన గోల్ ఏంటి, వై టర్మ్స్ అన్ని డివై దగ్గర తెచ్చుకోవాలి, ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్ దగ్గర తెచ్చుకోవాలి.
కాబట్టి ఇక్కడ డిఎక్స్ డివైడెడ్ బై ఉంది. ముందు ప్రాబ్లం, ముందు ప్రాబ్లం ఎలా చేసాము, యాక్చువల్గా ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఈ సైడ్ పంపిస్తే ఇంటూ అయిపోయింది. అట్లా ఆ విధంగా మనం డిఎక్స్ని ఈ సైడ్ తెచ్చుకుందాం, ఇట్లా వన్ ప్లస్ వై స్క్వేర్ని ఈ సైడ్ తెచ్చుకుందాం. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అయిపోతుంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఈ సైడ్ వెళ్తే డిఎక్స్ అయిపోతుంది, ఇంటూ డిఎక్స్ అయిపోతుంది. అప్పుడు మనకి అప్పుడు డిఎక్స్ టర్మ్స్ అన్ని ఒక సైడ్, డివై టర్మ్స్ అన్ని ఒక సైడ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, డివై బై వన్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ డిఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఈ విధంగా అనమాట. దీన్ని స్ప్లిట్ చేసి రాసుకుందాం, ఏం లే వన్ బై వన్ ప్లస్ వై స్క్వేర్ కూడా సపరేట్ రాసుకుంటాను, ఇంటూ డిఎక్స్ డివైగా రాసుకుంటా. ఇట్లా ఇది కూడా సేమ్ యాజ్ డి అట్లే రాసుకొని, ఇంకా మనకి వై టర్మ్స్ అన్ని డివై దగ్గర ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్ దగ్గర ఉన్నాయి, కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇంటిగ్రేటింగ్ వన్ ఇంటిగ్రేషన్ వన్ బై వన్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. మనకు తెలుసు ఫార్ములా, ఇంటిగ్రేషన్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ వై ఉంది కాబట్టి ట్యాన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఎప్పుడైనా కానీ కాన్స్టాంట్ ఎక్స్ వేరియబుల్ మాత్రమే యాడ్ చేయాలి, ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే ప్లస్ సి యాడ్ చేసుకోవాలి, ఇది మనకి రూల్. అంతేక ట్యాన్ ఇన్వర్స్ దీన్ని వైని ఈ సైడ్ పంపించుకుంటాను, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ట్యాన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సి. యాక్చువల్గా మైనస్ సి అవుతుంది, మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా మనకి కాన్స్టాంట్లు ఏమున్నా సీనే. అంతే. ఇప్పుడు థర్డ్ వన్, సాల్వ్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో. థర్డ్ వన్ చూద్దాం. ఓకే, గివెన్ గివెన్ ఇచ్చిండే దాన్ని అట్లే రాసుకుందాం, ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో. నేను ఈ టర్మ్ అంతా ముందుగా సపరేట్ చేసుకోవాలి కదా, డిఎక్స్ డివై టర్మ్స్ సపరేట్ చేసుకోవాలి కాబట్టి దీన్నంతా ఈ సైడ్గా రాసుకుంటాను. జీరో యూతలు రాసుకుంటే ప్లస్ ఉండేది మైనస్ అయిపోతుంది, మైనస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ డివై. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్లో నాకు ఎక్స్ కామన్గా కనబడిస్తుంది, ఎక్స్ కామన్ కనబడిస్తుంది కాబట్టి ఎక్స్ కామన్ తీస్తాను. ఎక్స్ కామన్ తీస్తే బై ఎక్స్ బయటకు వచ్చేస్తుంది, వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ బయటకు వచ్చేస్తే ఇంకేముండే కాబట్టి వన్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ కూడా నేను చూసుకుంటే వై కామన్ కనబడిస్తాను కాబట్టి వై కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డివై. ఇప్పుడు మనకి ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక సైడు, వై టర్మ్స్ అన్ని ఒక సైడు, కాబట్టి ఎక్స్ ఇంటూ డిఎక్స్ సరిపోతుంది. ఇక్కడ ఇది ఒక్కటి వై టర్మ్ ఉంది, ఇక్కడ వై డివై సరిపోతుంది, ఎక్స్ స్క్వేర్ ఇది ఒక్కటి ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని ఈ సైడ్ పంపించుకుంటాను. ఇంటూలో ఉంది కాబట్టి డివైడెడ్ బై అయిపోతుంది. ఇక్కడ కూడా వై స్క్వేర్ ప్లస్ వన్ని ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అయిపోతుంది. అప్పుడు ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై ఎక్స్, ఇది ఇది ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ వెళ్తే డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వై ఇంటూ డివై బై వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వన్. ఇప్పుడు డిఎక్స్ టర్మ్స్ అన్ని ఒక సైడు, డివై టర్మ్స్ అన్ని ఒక సైడు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ ఇప్పుడు చేద్దాం. చేసేస్తే అప్పుడు ఇంటిగ్రేషన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వై ఇంటిగ్రేషన్ వై బై వై స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డివై. ఇట్లా ఇప్పుడు మనం దీనికి నెక్స్ట్ స్టెప్ ఏమని ఆలోచించాలి. ఫస్ట్ ఫార్ములాస్ అప్లై చేయాలి, ఫార్ములాస్ అప్లికబుల్ అవుతాయా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఉంది బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఉంది, మనకి ఫార్ములాలో మ్యాచ్ అయ్యేది ఈ ఫార్ములా మ్యాచ్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇట్లా అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే డి ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే టూ కిందికి వచ్చేస్తుంది, టూ ఎక్స్ ప్లస్ వన్కి కాన్స్టాంట్కి డిఫరెన్షియేషన్ చేస్తే జీరో, సో టోటల్గా టూ ఎక్స్. ఇక్కడ పైన చూసుకుంటే ఎక్స్ ఒకటే ఉంది, టూ మిస్ అవుతుంది, అంటే కింద దానికి డిఫరెన్షియేషన్ చేస్తే పైన కింద దానికి డిఫరెన్షియేషన్ చేస్తే అది పైన ఉండాలా, దాన్నే మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటాం. డిబై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా అనొచ్చు, లేకుంటే డాష్ అన్న అనొచ్చు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్ ఒకటే ఉంది, టూ లేదు కాబట్టి ఇక్కడ కూడా అంతే సేమ్ ఫార్ములా అదే అప్లికబుల్ అయిపోతుంది. చూడండి, డిబై డిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ వన్ అంటే డిఫరెన్షియేషన్ చేస్తే టూ వై, వై స్క్వేర్కి టూ వై ప్లస్ కాన్స్టాంట్కి జీరో, టూ వై. సేమ్ ఇక్కడ కూడా ఏం మిస్ అవుతుంది, టూ మిస్ అవుతుంది.
టూ మిస్ అవుతుంది కాబట్టి మల్టిప్లై విత్ టూ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. అప్పుడు టూ టూ వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేస్తే ఇప్పుడు మనకి ఈ ఫామ్లో అప్లికబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది కాబట్టి దీనికి మనకి ఫార్ములా లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. కాబట్టి ఇప్పుడు లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కింద ఉండేది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ అట్లే వచ్చేస్తుంది. దీనికి కూడా లాగ్ మాడ్ ఇక్కడ వై ఉంది కాబట్టి వై స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ ప్లస్ సి ప్లస్ సి. ఈ సైడ్ అయినా ఈ సైడ్ ఏ సైడ్ అయినా యాడ్ చేసుకోండి మన ఇష్టం. ఓకే లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ లాగ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇవి మైనస్ ఉంది కాబట్టి ఈ సైడ్ తెచ్చుకుంటాను ప్లస్ అయిపోతుంది ప్లస్ లాగ్ మాడ్ వై స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ సి. ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఏంటి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ ఇంటూ బి. కాబట్టి లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి లాగ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. ఇక్కడ లాగ్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే మనకి జనరల్ సొల్యూషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు సి అంతే. ఇప్పుడు ఫోర్త్ వన్, సాల్వ్ ఈ పవర్ ఆఫ్ వై ప్లస్ వన్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈ పవర్ వై ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఫస్ట్ గివెన్ ఇచ్చిన దాన్ని అట్లే రాసుకుందాం. గివెన్ ఈ పవర్ వై ప్లస్ వన్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈ పవర్ వై ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై. కాబట్టి సపరేట్ ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ డివై టర్మ్స్ సపరేట్ రాసుకోవాలి కాబట్టి దీన్నంతా నేను ఈ సైడ్ జీరో ఈ సైడ్ రాసుకుంటే ప్లస్ ఉండేది, ఈ సైడ్కి వస్తే మైనస్ అయిపోతుంది. అప్పుడు ఈ పవర్ వై ప్లస్ వన్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ వై ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ డివై. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అని ఒక సైడ్ వై టర్మ్స్ అని ఒక సైడ్ వచ్చేసినాయి అంటే ఇప్పుడు మనకి అవి టర్మ్స్ రావాలి. ఇక్కడ వై ఉంది, వై ఇక్కడ ఎక్స్ దగ్గర ఉంది, ఇక్కడ వై దగ్గర సైన్ ఎక్స్ ఉంది అంటే ఎక్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సైన్ ఎక్స్ని ఈ సైడ్ పంపించుకుందాం. ఇంటిలో ఉంది కాబట్టి డివైడెడ్ బై అయిపోతుంది. ఇక్కడ వై ఇక్కడ ఉంది కాబట్టి ఇంటిలో ఉంది కాబట్టి ఈ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అయిపోతుంది. అప్పుడు కాస్ బై సైన్ ఇంటూ డిఎక్స్ ఈ పవర్ మైనస్ ఈ పవర్ వై బై ఈ పవర్ వై ప్లస్ వన్ ఇంటూ డివై. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే కాస్ బై సైన్ మనకేంటి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ బై సైన్ ఈజ్ ఈక్వల్స్ టు కాట్ ఎక్స్, కాట్ అనమాట, కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అంతే. ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బయట రాసుకుంటాను ఇంటిగ్రేటింగ్ ఈ పవర్ వై బై ఈ పవర్ వై ప్లస్ వన్ ఇంటూ డివై. ఇక్కడ మనకు ఫస్ట్ ఫార్ములాస్ అప్లికబుల్ కావాలా. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్కి మనకు ఫార్ములా తెలుసు లాగ్ సైన్ ఎక్స్ ఆర్ లేకుంటే మైనస్ లాగ్ కొసికెంట్ ఎక్స్ అని. ఇక్కడ చూసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములా అప్లికబుల్ అయిపోతుంది. ఇంకో ఫార్ములా ఇక్కడే ఉంది. ఇప్పుడు చూడండి దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ వై ప్లస్ వన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ ఈ పవర్ వైకి డిఫరెన్షియేషన్ చేస్తే ఈ పవర్ వైయే, కాన్స్టాంట్కి డిఫరెన్షియేషన్ చేస్తే జీరో, టోటల్గా ఈ పవర్ వై. కాబట్టి పైన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో ఉంది కాబట్టి లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఈ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇంటిగ్రేషన్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ సైన్ ఎక్స్ కాబట్టి లాగ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మైనస్ అట్లా వస్తుంది లాగ్ ఈ పవర్ వై ఈ ఫార్ములా అనమాట. లాగ్ ఈ పవర్ వై ప్లస్ వన్ ప్లస్ లాగ్ సి. ఓకేనా, ఇప్పుడు లాగ్ సైన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఈ పవర్ వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ సి. ఇక్కడ మైనస్ ఈ సైడ్ ఈ సైడ్కి వచ్చేస్తే ప్లస్ అయిపోతుంది. ఇట్లా రాసుకుంటా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఇంటూ బి మనకు ఫార్ములా తెలుసు కాబట్టి లాగ్ ఏ ఇంటూ బి. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ సి. ఇక్కడ లాగ్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే సైన్ పవర్ వై సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు సి. దీనే మనము సైన్ ఎక్స్ ఇట్లా ఉంచుకొని ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ వెళ్తే సి బై ఈ పవర్ వై ప్లస్ వన్ ఇట్లా కూడా రాసుకోవచ్చు అంతే.